రెహమాన్ గారు చేసింది. ఊరికే ఆయనకి ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఊరికే రాలేదు, అద్భుతం నిజంగా. ప్రాణం పోశారు సినిమాకి. అప్పుడు ఇళయరాజా గారు ఒకప్పుడు ఎలా సినిమాలకి ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎలా ఉండేదో, ఇది రెహమాన్ గారు అసలు ఫ్యాంటాస్టిక్. ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా, ఒన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేశావే పిల్లి మొగ్గలేసిందిలా. హొస్సానా గాలుల్లో నీ వాసన, హొస్సానా పువ్వుల్లో నిన్ను చూసిన, ఎసందు మారినా ఇదంతు మారునా, నా వల్ల కాదు ఇంక నన్ను నేను ఎంత ఆపినా, ఊపిరినే వదిలేస్తున్నా. గౌతమ్, ఇది ఒక సినిమా అంత బాగుంది అంటే డైరెక్టర్ కొత్త రకమైన డీలింగ్ కానీ వెరీ సెన్సిటివ్గా డీల్ చేశాడు, సెన్సిటివ్గా డీల్ చేశాడు. ఇంకోటి, నేను జనరల్గా అప్పుడు కూడా గీతాంజలి అప్పుడు నేను చేసినప్పుడు ఏంటి ఫైట్స్ లేవు, ఈ లేవు, విపరీతంగా డాన్సులు లేవు, ఏంటి లేవు అని చాలా చాలా గొడవలు పెట్టి అసలు హీరోకి క్యాన్సర్ రావడం ఏంటని ఆ సీన్ తీసేసి, అసలు సీన్లో అదే మెయిన్ పాయింట్ హీరోకి, అది తీసి ఎవరికి వాళ్ళు ఎడిటింగ్లు చేసి చాలా గొడవలు జరిగినాయండి. ఫైనల్గా సెటిల్ అయింది సెకండ్ వీక్ అట్లా. ఇది కూడా ఫ్యాన్స్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది ఒక లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ, చక్కటి లవ్ స్టోరీ. అండ్ వాళ్ళందరికీ అలా ఆ టైటిలే చెప్తుంది ఏ మాయ చేసావే అని. సో ఆ ఫీల్తోనే వెళ్ళి చూడండి. యాక్షన్కి ఇంపార్టెన్స్ లేదండి ఈ సినిమాలో, యాక్షన్కి ప్యూర్ లవ్కి మ్యూజిక్కి వాళ్ళిద్దరి మధ్యన ఉన్న దీనికి ఇంపార్టెన్స్ అండి. ఒక గుడ్ ఫీలింగ్, ఒక చక్కటి సినిమా చూసాం హ్యాపీగా, ఒక పోయం లాగుంది, ఒక ఆ పాటలే గుర్తుకొస్తున్నాయి, సీన్స్ గుర్తుకొస్తున్నాయి, వాళ్ళిద్దరు మాట్లాడుకున్న ఇది వాళ్ళ ఫస్ట్ కిస్ గుర్తుకొస్తుంది, ఇట్లా అవన్నీ చాలా చాలా బాగా తీశారండి. ఇప్పుడు గీతాంజలిలో కూడా నాకు కిస్ పెట్టారు చూడండి, రేపు కిస్తాను కానీ మీకు ఇంట్రెస్ట్ వచ్చింది. వాళ్ళిద్దరు ఫస్ట్ టైం కలుసుకునే సీను, ఫస్ట్ టైం ముద్దు పెట్టుకునే సీను, ఫస్ట్ టైం విడిపోయే సీను, ప్రేమికుల మధ్యన ఉండాల్సిన ఫస్ట్ టైంలు అన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయి. కుందనప్పు బొమ్మ అనే సాంగ్ ఉందండి, దాని పిక్చరైజేషన్ ఇస్ ఫ్యాంటాస్టిక్, ఎంతో ఫీల్ వచ్చేస్తుంది. అన్ని పాటలు బాగున్నాయి, బట్ అడిగితే ఫస్ట్ ఇమీడియట్గా గుర్తొచ్చేది ఆ పాట. అది నేను లాస్ట్లో క్లైమాక్స్లో మనసా అనే ఒక పాట ఉంది, అది కూడా చాలా చాలా బాగుంది. అది ఆడియన్స్ చెప్పాలండి, రేపు చాలా పాజిటివ్గా నాకు రిపోర్ట్స్ వస్తాయని చైతన్య మీద కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకంటే ఒక జోష్ తర్వాత కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తక్కువతో వెళ్తున్నారు, అండ్ అటువంటిప్పుడు ఎప్పుడు పాస్ అవుతుంది చాలా ఈజీ. జోష్ కంటే విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ అది అన్నీ ఉండి అందుకోలేకపోయారు ఆ సినిమాలో. ఈ ఫిలిం చాలా చక్కగా, నేను అన్ని విధాలుగా హ్యాపీగా ఉన్నాను. కానీ అసలు గౌతమ్ మీనంత చేయాలని చాలా ఇష్టం, అండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇవన్నీ చాలా కష్టం అండి సెకండ్ ఫిలింకి రావటం. ఇది ఒక రొమాంటిక్ ఫిలిం చేశాడు, గ్యారంటీగా నెక్స్ట్ ఫిలిం మంచి యాక్షన్ రొమాంటిక్ ఫిలిం చేయాలి. అన్నీ చేస్తేనే ఒక ఇమేజ్లో స్ట్రక్ అవ్వకుండా నేను ఇప్పుడు ధైర్యంగా రేపు ఇప్పుడు దిల్రాజు గారి సినిమా యాక్సెప్ట్ చేశాను అంటే అదే రీజన్. రేపు రేమో నాన్న ఒక అన్నమయ్య చేశానన్న కూడా. ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా, ఒన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేశావే పిల్లి మొగ్గలేసిందిలా. హొస్సానా గాలుల్లో నీ వాసన, హొస్సానా పువ్వుల్లో నిన్ను చూసిన, ఎసందు మారిన ఇదంతు మారున, నా వల్ల కాదు ఇంక నన్ను నేను ఎంత ఆపినా, ఊపిరినే వదిలేస్తున్నా. చాలా డిఫరెంట్ ఫిలిమ్స్ అండి, రెండు ఈక్వల్గా. ఇప్పుడు గీతాంజలి చూడమన్నా అది చూస్తాను, ఇది చూడమన్నా మళ్ళీ చూస్తాను. ఇప్పుడు ఏది పర్టికులర్గా గీతాంజలిలో కొన్ని సీన్స్ ఫ్యాంటాస్టిక్, దీంట్లో కొన్ని సీన్స్ ఫ్యాంటాస్టిక్, ఏది అని చెప్పలేను. గీతాంజలి కొంచెం
సినిమా అంతా కొంచెం డల్గా, ఎందుకంటే వాళ్ళ హీరో హీరోయిన్ బ్యాక్ డ్రాపే అది, వాళ్ళిద్దరు నార్మల్ పీపుల్ కాదు. దీంట్లో అది లేదు, ఫుల్ ఎనర్జీతో ఉంటుంది సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు. ఇది టీజింగ్ కన్నా వీళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్స్ చాలా బాగుంటాయండి, వీళ్ళ లవ్ ఎలా డెవలప్ అవుతుంది. నేను అన్నాను కదండి, రొమాన్స్ అంటే ఇష్టం, రొమాన్స్ ఎప్పుడోసారి రొమాన్స్ చేసిన వాళ్ళందరికీ డెఫినెట్గా బాగా నచ్చుతుంది. సో ఇక్కడ 100% అందరికీ నచ్చుతుందని నా ఫీలింగ్. జరుగుతుందండి, కామాక్షిదే జరుగుతుంది, యాజ్ ఇట్ ఈస్ స్టోరీ సిట్టింగ్ జరుగుతుంది. శివప్రసాద్ రెడ్డి గారు అబ్బాయి లాస్ ఏంజలస్లో లొకేషన్స్ కోసం వెళ్ళాడు, చూసుకుంటున్నారు. కొంచెం యాక్షన్ ఎపిసోడ్స్ అక్కడ షూట్ చేయాలని, ఎవ్రీథింగ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎవ్రీ ఇది ఫోటోగ్రఫీ అసలు చాలా చాలా బాగుందండి. ఎవ్రీ డిపార్ట్మెంట్ న్యూయార్క్లో లొకేషన్స్ కలర్స్ అసలు చాలా చాలా బాగుంది. పోటీ అయి గెలిస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. 20 సినిమా ఫీల్ కోసం ప్రొడక్షన్ వాల్యూస్ అంటే ఓ సెట్లేసి అట్లా అని కాదు. ఒక లొకేషన్కి వెళ్ళి అక్కడ తీయాలి అంటే ఎంత దూరం అయినా వెళ్ళి తీయటం అది. వెలుగమ్మ కుందన బొమ్మ నీనే మరువదు ఈ జ